గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల రక్షణ కోసం ఎంఆర్పిఎస్ చేస్తున్న ఉద్యమంతోనే ఆరోగ్యశ్రీ పథకం ఏర్పాటు చేశారని వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. జనగాం జిల్లా కేంద్రంలోని విజయ్ ఫంక్షన్ హాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు. వృద్ధులు, వితంతువులు పెన్షన్ 4000 అమలు చేసే బాధ్యత మహజన సోషలిస్ట్ పార్టీ తీసుకుంటుందని ఆయన తెలిపారు. 2023లో టీఆర్ఎస్ పార్టీకి పోటీగా మహజన సోషలిస్ట్ పార్టీ నిలిచి అధికారం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మీ కుటుంబంలో మన వికలాంగుల పోరాట సమితి 13వ వార్షికోత్సవాన్ని మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఆగస్టు 28 2007లో మనం వికలాంగుల పోరాట సమితిని ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఈరోజు వరకు వికలాంగుల హక్కుల్ని, వికలాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దిశ, సాధించుకునే దిశగా పోరాటం చేస్తూనే నటించిన కేసీఆర్ గారికి వికలాంగుల పేరు, వికలాంగుల అస్తిత్వం అనేది కేసీఆర్కు ఇబ్బందిగా మారుతుంది. ఇబ్బందిగా మారింది కాబట్టి కేసీఆర్ మన వికలాంగుల సంక్షేమాన్ని తీసేసి, వికలాంగుల సంక్షేమం అనే బోధం తీసేసి వేరే కార్పొరేషన్ కల్పించారు. ఇప్పుడు మనకు సొంత అస్తిత్వం లేదు. ఇప్పుడు ఎస్సీలు అంటే ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ సంక్షేమ శాఖ ఉంటుంది. బీసీలు అంటే బీసీ సంక్షేమ శాఖ ఉంటుంది. మైనార్టీలు అంటే మైనార్టీ సంక్షేమ శాఖ ఉంటుంది. గిరిజనులు అంటే గిరిజన